నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. నగ్మ. నగ్మ అనగానే అలనాటి చేపకళ్ళ సుందరి, శృంగార తార. తన అందమైన నటనతో ఇటు సౌత్ ఇండియాలోనూ అటు నార్త్ ఇండియాలో తనకంటూ ప్రత్యేకంగా అభిమానులను సంపాదించుకుందని చెప్పొచ్చు. మన టాలీవుడ్లో చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి అగ్రహీరోలతో బ్లాక్ బాస్టర్ చిత్రాల్లో నటించింది. అటు సినిమాల పరంగా, ఇటు రాజకీయాల పరంగా ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించింది నగ్మ. కానీ ఆమె వ్యక్తిగత జీవితం ఎప్పుడూ హాట్ టాపిక్కే అని చెప్పొచ్చు. 13 సంవత్సరాలకే నగ్మ అందంగా పెద్ద మనిషిలాగా కనిపించడానికి ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన హార్మోన్ ఇంజెక్షన్లే కారణమా? శరత్ కుమార్తో 5 సంవత్సరాలు సహజీవనం చేసిన నగ్మని ఎందుకు పెళ్లి చేసుకోలేదు? నిజంగానే జ్యోతిక, రోహిణి, నగ్మ సొంత చెల్లెళ్ళ? మాజీ ఇండియన్ కెప్టెన్ సౌరవ్ గంగూలీని నగ్మ ప్రేమించి పెళ్లి చేసుకుందా? సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి రాత్రికి రాత్రే నగ్మ ఎందుకు పారిపోయింది? భోజ్పూర్ సూపర్ స్టార్ రవికిషన్ కి పెళ్ళైనా అతనితో ఎఫ్ఐఆర్ ఎందుకు పెట్టుకుంది? రవికిషన్ మీద కోపంతోటే భోజ్పూరి నటుడు మనోజ్ తివారితో ప్రేమాయణం సాగించిందా? 40 సంవత్సరాలైనా నగ్మ పెళ్లి చేసుకోకుండా ఉండటానికి గల కారణాలేంటి అనే అన్ని విషయాలను ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం తప్పకుండా పూర్తిగా ఈ వీడియోని చూడండి. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది కూడా అంతే నిజం. మన వంటే గిట్టని వారు మనపై ఎన్నో చెడు ప్రయోగాలు చేయిస్తూ ఉంటారు. అప్పుడు మనకి ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య అనుమానాలు, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడిపడకపోవటం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాటలు పిల్లలు వినకపోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి. మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. మీరు ఏమీ చెప్పవద్దు. ఫోక్స్, నగ్మ అలియాస్ నందిత, ఈమె 1974 డిసెంబర్ 25 గుజరాత్లోని పోరుబందర్లో ముస్లిం తల్లి అయిన షమకాజీ, హిందూ తండ్రి అయిన మొరార్జీకి జన్మించింది. 1972 షమకాజీ అరవింద్ మొరార్జీని పెళ్లి చేసుకుంది. అరవింద్ మొరార్జీ దేశంలోనే ప్రముఖ వస్త్ర వ్యాపారి. నగ్మ వాళ్ళ అమ్మ కడుపులో పడిన 4 నెలలకే నగ్మ తల్లిదండ్రులు విడిపోయారు. ఆ తర్వాత నగ్మ జన్మించిన 3 నెలలకే వాళ్ళ అమ్మ బాలీవుడ్ నిర్మాత అయిన చంద్రసదన్ అనే వ్యక్తిని 1975 రెండవ వివాహం చేసుకుంది. చంద్రసదన్ కి అంతకు ముందే రాధిక అనే ఆమెతో పెళ్లి కూడా జరిగింది. వాళ్ళకి రోహిణి, సూరజ్ అనే 2 పిల్లలు ఉన్నారు. వీరిద్దరి పుట్టుక తర్వాత చంద్రసదన్, రాధిక విడిపోయారు. ఆ తర్వాత నగ్మ తల్లి అయిన షమకాజిని పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి 1977 జ్యోతిక జన్మించింది. జ్యోతిక తర్వాత ధనరాజ్, యువరాజ్ అనే 2 అబ్బాయిలు కూడా పుట్టారు. అంటే నగ్మకి చంద్రసదన్ మొదటి పిల్లలతో కలిపి 2 చెల్లెళ్ళు, 3 తమ్ముళ్ళు అన్నమాట. అంటే సొంత చెల్లెళ్ళు తమ్ముళ్ళు కాకపోయినా అందరినీ నగ్మ ఎంతో ప్రేమగా చూసుకుంది. నేనెందుకు ఈ మాట చెప్తున్నానంటే, నగ్మ 48 సంవత్సరాలు వచ్చినా పెళ్లి చేసుకోకపోవడానికి కుటుంబ బాధ్యతలే కారణం. అవును ఫోక్స్, చిన్నప్పటి నుండి చాలా అందంగా ఉండే నగ్మని వాళ్ళ అమ్మ ఎలాగైనా హీరోయిన్ని చేయాలనే పట్టుదలతో ఉండేది. ఈ మధ్యలో చంద్రసదన్ చేసిన మూవీస్ ఫ్లాప్ అయ్యి ఆర్థికంగా ఇబ్బందులు వచ్చి అప్పుల పాలయ్యారు. అటు ఇటుగా చెప్పాలంటే తినడానికే ఇబ్బంది పడే కుటుంబంగా నగ్మ 2వ తండ్రి తీసుకొచ్చాడనే చెప్పొచ్చు. అప్పుడే చంద్రసదన్ కి ఒక ఆలోచన వచ్చి 13 సంవత్సరాల నగ్మని ప్రతి షూటింగ్ సెట్ కి తీసుకువెళ్లి దర్శక నిర్మాతలకి నగ్మకి సినిమాలో ఏదైనా ఒక క్యారెక్టర్ కోసం అడిగేవాడు. కానీ అమ్మాయి చాలా చిన్నదిగా ఉంది, కొన్ని సంవత్సరాల తర్వాత చూద్దామని చెప్పడంతో షమకాజీ మరియు చంద్రసదన్ ఎలాగైనా నగ్మని పెద్దదానిలాగా చేయాలని, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకునేందుకు నగ్మకి ఇష్టం లేకపోయినా హార్మోన్ ఇంజెక్షన్ వేయించారు. దీంతో కొన్ని రోజులకే నగ్మ బాడీ పెరిగిందని ఇండస్ట్రీలో గుసగుసలాడారు. కానీ చంద్రసదన్ ప్రొడ్యూసర్ అయినప్పటికీ తనకి తెలిసిన దర్శక నిర్మాతలు కలిసినా నగ్మకి సినిమా ఛాన్సుల్లో ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. కానీ అప్పుడు బాలీవుడ్ మొత్తం మాఫియా చుట్టూ తిరుగుతుండేది. అంటే మాఫియా ఎలా చెబితే అలా దర్శక నిర్మాతలు వినేవాళ్ళు. దీంతో చంద్రసదన్ తనకి తెలిసిన మాఫియా గ్రూప్ కి నగ్మని పరిచయం చేసి తనకి ఛాన్స్ ఇప్పించమని అడుగుతాడు. అప్పుడే సల్మాన్ ఖాన్ హీరోగా దీపక్ శివదాస్ దర్శకత్వంలో బాగి సినిమాకి హీరోయిన్ గా వెతుకుతుంటే ఆ మూవీకి మాఫియా రికమెండేషన్ వల్ల నగ్మ సెలెక్ట్ అవుతుంది. ఈ విషయం గురించి అప్పట్లో బాలీవుడ్లో చర్చలు కూడా జరిగాయి. 1990 బాగి సినిమా షూటింగ్లో డైరెక్టర్ శరత్ నగ్మని చూసి తెలుగులో సుమన్ పక్కన పెద్దింటి అల్లుడు చిత్రానికి హీరోయిన్ గా నగ్మని సెలెక్ట్ చేస్తారు. అప్పట్లో బాగి మూవీ సూపర్ హిట్ అవ్వడంతో నాగార్జున్తో కిల్లర్,
చిరంజీవితో గరానా మొగుడు మూవీస్ కి సైన్ చేస్తుంది. రిలీజ్ అయిన కిల్లర్ మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకుంది, కానీ గరానా మొగుడు 1992లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి తెలుగులో హైయెస్ట్ కలెక్షన్ చేసిన మూవీస్ గా రికార్డ్ కూడా క్రియేట్ చేసింది. ఆ తర్వాత నగ్మా సౌత్ లో బిజియెస్ట్ యాక్టర్ గా మారిపోయింది. ఇటు తెలుగులో అశ్వమేధం, మేజర్ చంద్రకాంత్, వారసుడు, కొండపల్లి రాజా, అల్లరి అల్లుడు, రెండిళ్ల పూజారి, ముగ్గురు మొనగాళ్ళు, సూపర్ పోలీస్, గ్యాంగ్ మాస్టర్ లాంటి 27 తెలుగు సినిమాల్లో నటించి అభిమానులను అలరించింది. అటు హిందీలో కూడా నగ్మా డేట్స్ కోసం దర్శక నిర్మాతలు ఎగబడ్డారు. అప్పుడే బేవఫా సేవఫా, దిల్వాలే కబీనా హరే, పోలీస్ అవర్ ముజ్రిమ్, కింగ్ అంకుల్, అస్థి, సుహాగ్ వంటి అనేక సినిమాల్లో నటించింది. ఇక తెలుగులో నగ్మా ఉండే సినిమాలను డిస్ట్రిబ్యూటర్స్ ఎగబడి మరీ కొనేవాళ్ళు. నగ్మా అప్పట్లో హైయెస్ట్ పేడ్ యాక్ట్రెస్ అని చెప్పొచ్చు. ఆ సమయంలోనే డైరెక్టర్ శంకర్ ప్రభుదేవతో కలిసి కాదలన్ అనే మూవీకి మాధురి దీక్షిత్ ని హీరోయిన్ గా అనుకున్నారు. కానీ మాధురి దీక్షిత్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్టు నుండి తప్పుకుంది. ఆ స్థానంలోకి నగ్మాని సెలెక్ట్ చేశారు. ఆ మూవీ సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో నగ్మాకి రజనీకాంత్ పక్కన భాషా మూవీలో యాక్ట్ చేసే అవకాశం వచ్చింది. అప్పటి నుండి నగ్మాకి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఆ తర్వాత మలయాళంలో ఒక సినిమా, కన్నడలో ఒక సినిమా చేసి వాళ్ళ కుటుంబానికి ఉన్న అప్పులను తీర్చేసింది. ఆ తర్వాత నగ్మ పెద్ద చెల్లైన రోహిణిని మాస్టర్ సినిమాలో చిరంజీవి పక్కన సెకండ్ హీరోయిన్ గా పెట్టించింది. చిన్న చెల్లైన జ్యోతికాని హిందీలో డోలీ సజాకే రక్న అనే మూవీలో యాక్ట్ చేసేలాగా ఛాన్స్ ఇప్పించింది. 2001 వరకు సుమారు 60 సినిమాల్లో యాక్ట్ చేసి 2002లో అల్లర్ రాముడు సినిమాలో అత్తగా చేసి తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది. ఆ మూవీ తర్వాత నగ్మ తమిళ్, తెలుగు, హిందీ ఏ భాషల్లోనూ యాక్ట్ చేయలేదు. ఎందుకంటే 2002లో భోజ్పూర్ సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి 2009 వరకు 26 సినిమాల్లో నటించింది. ఇక నగ్మా పర్సనల్ విషయానికి వస్తే, కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలో టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ ప్రెసిడెంట్ అయిన సౌరవ్ గంగూలీతో నగ్మాకి ఎఫ్ఐఆర్ ఉండేదని జోరుగా వార్తలొచ్చాయి. అంతేకాకుండా గంగూలీ, నగ్మా ఇద్దరు తిరుపతిలో పెళ్లి చేసుకుంటున్నారని మీడియాలో రావడంతో ఈ విషయం గంగూలీ భార్యకు తెలిసి ఆమె రచ్చరచ్చ చేయడంతో వీళ్ళిద్దరూ దూరం అవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత నగ్మ తమిళ్ హీరో శరత్ కుమార్ తో 5 సీక్రెట్ రిలేషన్షిప్ లో ఉండింది. శరత్ కుమార్ నగ్మ కోసం ఆ సమయంలో మూవీస్ ని ప్రొడ్యూస్ చేశాడు. ఈ విషయం తెలియడంతో శరత్ కుమార్ మొదటి భార్య గొడవ చేసి శరత్ కుమార్ కి విడాకులు ఇచ్చేసింది. దీంతో నగ్మ తమిళ ప్రజలందరి ఆక్రోశానికి గురయ్యి ఈమెను కొంపలు కూల్చేది అని పిలవడం మొదలుపెట్టారు. కానీ విడాకులు తీసుకున్న శరత్ కుమార్ సహజీవనం చేసిన నగ్మాని పెళ్లి చేసుకోకుండా రాధికాని పెళ్లి చేసుకుని నగ్మాకి షాక్ ఇచ్చాడు. దీంతో నగ్మ శరత్ కుమార్ ప్రొడ్యూస్ చేసిన సినిమాలు చేయకుండా వేరే తమిళ సినిమాలను చేస్తుండేది. శరత్ కుమార్ తన రౌడీ గ్యాంగ్ ని నగ్మ ఇంటికి పంపించి సినిమా కంప్లీట్ చేయకపోతే ఇక్కడే చంపేస్తామని బెదిరించడంతో రాత్రికి రాత్రే నగ్మ సౌత్ నుండి పారిపోయింది. ఆ తర్వాత హిందీ మూవీస్లో అంతగా ఆఫర్స్ రాకపోవడంతో భోజ్పూరి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కొన్నేళ్ల పాటు ఒక వెలుగు వెలిగిన నగ్మ తనతో ఎక్కువగా సినిమాలు చేసిన భోజ్పూరి సూపర్ స్టార్ రవికిషన్తో కొన్నేళ్ల పాటు రిలేషన్షిప్ని కొనసాగించింది. అప్పట్లో వీరి గురించి ఇండస్ట్రీ మొత్తం కోడై కూసింది. తమ బంధం గురించి రవికిషన్ బహిరంగంగా ప్రకటించాలని అనుకున్నప్పుడు అతని భార్య ప్రీతి రంగంలోకి దిగడంతో రవికిషన్ కూడా నగ్మాకి బ్రేకప్ చెప్పినట్టు వార్తలొచ్చాయి. నగ్మ రవికిషన్ మీద ఉన్న కోపంతో మరో భోజ్పూరి నటుడైన మనోజ్ తివారీతో ప్రేమాయణం నడిపింది. అప్పట్లో రవికిషన్, మనోజ్ మధ్య ఇండస్ట్రీలో పెద్ద పోటీ ఉండేది. కానీ మనోజ్ ఫ్యామిలీ అంతా నగ్మాకి వార్నింగ్ ఇవ్వడంతో నగ్మ పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి పెళ్లి జీవితం తనకు అచ్చిరాదని ఆధ్యాత్మికంగా మారి సమాజానికి సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చింది. ఫోక్స్, ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నట్టు నగ్మ జీవితం చూస్తే నగ్మ వల్ల ఎదిగిన తమ కుటుంబంలోని అందరూ బాగానే ఉన్నారు. కానీ నగ్మ మాత్రం ఎవరూ లేని ఏకాకిలాగా మిగిలిపోయింది. అందుకే మన జీవితాన్ని మనం మొదటగా సరిదిద్దుకుంటే ఆటోమేటిక్గా మన వాళ్ళ జీవితాలు మారుతాయి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.